ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 492 కేసులు నమోదయ్యాయి. విశాఖ చిత్తూరు జిల్లాల్లో కరోనా వల్ల ఇద్దరు చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 168 కేసులు రికార్డ్ అయ్యాయి. ఏపీలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొత్తగా 492 కరోనా కేసులు నమోదవ్వగా ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 894,000 చేరాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 168 కేసులు రికార్డ్ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 63, చిత్తూరులో 56 కేసులు, విశాఖలో 46 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రమైన రాజమండ్రిలో కరోనా కేసులు కల్లోలం రేపుతున్నాయి. తిరుమల ప్రైవేటు కాలేజ్ హాస్టల్లో 3 రోజుల కోవిడ్ పరీక్షల్లో 163 మందికి పాజిటివ్ వచ్చింది. కాలేజ్ హాస్టల్లోనే కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసి వైద్య చర్యలు చేపడుతున్నారు. వీటితో పాటు రాజమండ్రి, కాకినాడ, ముమ్మిడివరం, రామచంద్రపురం ప్రాంతాల్లో 41 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎస్సీ పాఠశాలలో కరోనా దడపుట్టిస్తోంది. 4వ తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ వచ్చింది. 350 మంది విద్యార్థులున్న ఈ స్కూల్లో మరికొందరికి కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న విద్యార్థులకు టెస్టులు చేయించి హోం క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. గత 10 రోజుల నుంచి జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 109 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ కేసులు పెరగడంతో చిన్నారుల్ని స్కూల్స్ కు పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు మొత్తం 14 కేసులు రిజిస్టర్ అయ్యాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత దేవస్థానం అధికారులు సిబ్బందికి కరోనా టెస్టులు చేయించారు. అందులో ఒక ముఖ్య అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో దేవస్థానం అప్రమత్తమైంది. వీరశైవ ఆగమ పాఠశాల విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించగా తొలుత ఈ నెల 24 విద్యార్థులకు పాజిటివ్ రాగా నిన్న మరో 5 కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం 9 విద్యార్థులకు వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటికే చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలు డేంజర్ జోన్లోకి వెళ్లాయి. మిగిలిన జిల్లాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు.